శ్రీరమణుల నకిలీ ఫిర్యాదు ఆశ్రమంలో ఉండే ముందు శ్రీ రమణుల వారు కొండ మీద నివసిస్తుండేవారు ఒకప్పుడు తనకు తమిళం బోధించిన టీచర్ నాటి తన శిష్యుడు చాలా ప్రఖ్యాతి గాంచాడని తెలిసి ఒకసారి చూసిపోదామని మధురై నుండి తిరువన్నామలైకి వచ్చాడు తనని తాను ప్రత్యేకంగా ప్రకటించుకోకుండా దర్శనార్థం వచ్చిన మిగతా అందరితో పాటు తను ఒక పక్కకు ఒదిగి కూర్చున్నాడు కానీ రమణుడు వారందరి మధ్య కూర్చున్న తన పాత పాత టీచర్ను గుర్తుపట్టి తాను లిఖించిన అక్షరమణిమాల పుస్తకాన్ని ఆయనకు అందజేయమని తన అనుచరులను ఆదేశించారు ఆ పుస్తకాన్ని అక్కడక్కడా చదువుతూ అందులోని భక్తి ప్రపత్తులకు నిర్దిష్టమైన వేదాంతానికి ఆయన చాలా సంతోషించాడు కానీ కొన్ని వాక్యాల సంపూర్ణార్థం తెలియడం లేదని అనిపించింది అందుచేత ఎలాగో ధైర్యం తెచ్చుకొని లేచి నుంచొని ఆ పుస్తకంలోని ఒక పద్యం చదివి దీని పూర్తి అర్థం వివరించండి అని రమణుణ్ణి కోరాడు ఇది చూడండి నేనే నాడో ప్ర నేనేనాడో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పించుకోవాలని స్కూలు నుండి ఇంటి నుండి పరిగెట్టి వచ్చేశాను మరి ఆయనేమో ఆనాటి ప్రశ్నలు అడిగినట్లే ఈనాడు అడుగుతున్నారు పుస్తకంలో ఈ భాగానికి అర్థం చెప్పు అనే పాత ప్రశ్నతోనే నన్ను వేధిస్తున్నాడు చూడండి అన్నాడు రమణుడు ఈ విధంగా తన టీచర్ మీద చేసిన నకిలీ ఫిర్యాదును విని అక్కడి వారంతా నవ్వుకున్నారు